Krishna Jilla Mohdevi Mandalam Kosuru Varapalam Raithulu Road Ekkaru. Aaru Galam Pandinchina Mirchi Pantaku Gittubatu Dhara Lekapovadamto Nirasana Vyaktam Chesaru. 3000 Kotlato Dhara Sthirikaran Nidhi Erpatu Chesi Raithulaku Eppudu Gittubatu Dhara Undela Chustamani Hami Ichina Mukhyamantri Jagan Mohan Reddy Aa Hamini Nilabettukoledani Deento Eta Metta Raithulu Tamu Pandinchina Pantaku Gittubatu Dhara Leka Tivranga Nashtapothunnarani Raithannalu Aaropistunnaru. ఈ కోసరువారి పాలెంలో అనేక వందల ఎకరాల్లో మిర్చి పంట వేసి మిర్చి పంటకి గిట్టుబాటు ధర రాక రైతులు విలవిలలాడిపోతున్న టైంలో దానికి తోడైనట్టు అకాల వర్షం వచ్చి రైతుల్ని నడ్డుగురు చేసింది. మిర్చి పంట ఒక ఎకరానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. దానికి సరైన గిట్టుబాటు ధర అందక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎకరానికి వచ్చి కౌలు తీసుకున్న రైతు అయితే కౌలు 40,000 రూపాయలు 50,000 రూపాయలు కౌలు తీసుకుని దానికి ఒక్కో మొక్క 2 రూపాయలు చేసి 27 మొక్కలు నాటుతున్నాడు. ఒక ఎకరంలో 20,000 అది 40,000 అది 60,000 దుక్కి దున్నే ట్రాక్టర్కి 15,000 తర్వాత టమాటా ఇది మిర్చి పంటకు వచ్చే సమయానికి 1.5 లక్షల దాకా ఖర్చు అయ్యి రైతుకి సకాలంలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక రైతులందరూ చాలా ఇబ్బందులు పడి పాపతున్నారు. కాబట్టి ఈ మిర్చి రైతులు దానికి తగ్గట్టు ఇప్పుడు వచ్చిన పంట చాలా అంతా కోతకొచ్చిన సమయంలో మంచి సమయంలో ఈ అకాల వర్షం వచ్చి మార్కెట్కి వెళ్తే రేటులు లేక గిట్టుబాటు ధర రాక కనీసం రైతుకి 5 రూపాయలు కూడా రాక మార్కెట్కి వెళ్తే తీసుకోలేని పరిస్థితి ఉండి ఈ మిర్చి పంటను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రైతులందరూ ఇలా పారబెట్టడానికి నిర్ణయించుకున్నారు. 60 కిలోలు బస్తా ఉందండి, 200 రూపాయలు ఇస్తాం, అంతకన్నా మేము ఇవ్వలేమంటున్నారు. సంచి 50 రూపాయలు, ఒక్కో బత్తకు వేయాలంటే 2 మనుషులు, 2 పాతికలు, 2 నూట పాతికలు 250 రూపాయలు, 250 50 300 30 రూపాయలు కిరాయి, 330 రూపాయలు వెళ్తుంటే 200 ఇస్తాం అంటున్నారు. అందుకని వాళ్ళు కొనక మేము చేలోనే అడ్డుపెట్టి రేవులో పారబో కృష్ణా అనేది రేవులో పారబోసాం. మేము పంట అనేది గిట్టుబాటు లేక ఖర్చులు ఎక్కువైపోయి వారానికి 3 రోజులకు ఒకసారి ముందు కొట్టాల్సి వస్తుంది నెలకండి, వేరే ఇతర కారణాల వల్ల. సరే ఈ పెట్టుబడులన్నీ పోల్చుకుంటే గిట్టుబాటు ఏమీ రాక ఈ రైతులందరూ ఇబ్బందితో కన్నీరు పెట్టుకుని కృష్ణా నదిలో లావు మిర్చి అనేది పోయటం జరుగుతుందండి. మార్కెట్కి వెళ్తేనే కిరాయి కూడా రాని పరిస్థితి అసలు. సరే ఇక్కడ దళారులేమో అసలు ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది రేట్ చెప్పే పరిస్థితి లేదు. అసలు సీరా ఎత్తుకెళ్ళి కోసిన తర్వాత 100 బస్తాలు కోసి వేసిన తర్వాత కూలి కూడా రాని పరిస్థితి రైతులది ఇక్కడ. ఈ నేను 8 సరూర్